వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా రేవంత్ ముందుకు సాగుతున్నారు తెలంగాణలో బాగా బలంగా ఉండే కాంగ్రెస్ పార్టీ కొంతకాలంగా తన ఉనికి కాపాడుకోవడం కోసం ప్రయత్నిస్తోంది రెండు వేల పద్నాలుగు ముందు వరకు ఒక వెలుగు వెలిగిన పార్టీ ఆ తర్వాత నుంచి దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది ఒకవైపు కేసీఆర్ వల్ల కాంగ్రెస్కు ఎక్కువ డ్యామేజ్ జరగగా మరోవైపు సొంత తప్పిదాల వల్ల కూడా డ్యామేజ్ జరిగింది ఎన్ని రకాలుగా డ్యామేజ్ జరిగినా సరే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక పార్టీ కాస్త గాడిలో పడింది బలమైన క్యాడర్ ఉండటం వల్ల ఆ పార్టీకి పికప్ అవడానికి అవకాశం దొరికింది దీనికి తోడు టీఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరిగితే కాంగ్రెస్కు కలిసి రావాలి కానీ దురదృష్టం కొద్దీ బీజేపీ దాన్ని అనుకూలంగా మార్చుకుంటోంది అనూహ్యంగా బీజేపీ పుంజుకోవడంతో కాంగ్రెస్ పరిస్థితి రివర్స్ అయ్యేలా ఉంది తెలంగాణలో టీఆర్ఎస్ బీజేపీల మధ్య వార్ జరుగుతున్నట్లు రాజకీయం మారింది మళ్లీ కాంగ్రెస్ పరిస్థితి ఇబ్బందుల్లో పడినట్టు కనిపించింది ఇలా ఇబ్బందుల్లో పడ్డ కాంగ్రెస్ ని ఎలాగైనా పైకి లేపేందుకు రేవంత్ తన శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు ఇదే క్రమంలో పార్టీని ఆ రెండు పార్టీలకు ధీటుగా తీసుకురావడానికి సరికొత్త స్కెచ్తో ముందుకెళ్తున్నారు అందుకే తెలంగాణలో చిన్న చితక పార్టీలను కలుపుకుని ముందుకెళ్లాలని రేవంత్ చూస్తున్నారు కమ్యూనిస్టుల సపోర్టుతో ఇతర చిన్న పార్టీల మద్దతు కూడగట్టాలని చూస్తున్నారు ఇప్పటికే తెలంగాణ వంటి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది అటు ప్రొఫెసర్ కోదండరాం మద్దతు కూడా తీసుకోవాలని చూస్తున్నారు ఇక తెలంగాణలో బీఎస్పీకి కూడా కాస్త పట్టు ఉంది ఆ పార్టీకి ఓ పది నియోజకవర్గాల్లో మంచి బలం ఉంది పైగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వారు చేరాక కాస్త బీఎస్పీ బలం పెరిగింది అందుకే బీఎస్పీ మద్దతు కూడా తీసుకుని ముందుకెళ్లాలని రేవంత్ చూస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి